ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారు విధిగా కరోనా నియమ నిబంధనలు పాటించాలని జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ కేవి రమణ అన్నారు. గురువారం ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. జంగారెడ్డిగూడెం డిపో ఆవరణలో ప్రయాణికులకు కరోనాపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు క్యూ పద్ధతి పాటించాలని, మాస్క్ యొక్క ఆవశ్యకత, శానిటైజర్ వినియోగం తదితర అంశాలపై డిపో ఆవరణలో ప్రయాణికులకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు తెలిపారు. డిపో నుండి వివిధ ప్రాంతాలకు గతంలో 28 సర్వీసులు నడిపేవారమని, ప్రస్తుతం 45 సర్వీసులకు పెంచడం జరిగిందని డిపో మేనేజర్ రమణ తెలిపారు. ఇప్పుడు ఏదైతే కోవిడ్ 19 సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి అన్లాక్ ప్రక్రియ జరుగుతుందో, ఈ నెలాఖరుగల్లా అన్లాక్ పూర్తిగా ఎత్తివేస్తారనే దీనితో మేము గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వారు పబ్లిక్కి మరియు ఎంప్లాయీస్కి ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయమన్నారు. ఒక 3 డేస్, ఆ 3 డేస్లో మొదటి రోజు ఈరోజు మేమైతే మా ఎంప్లాయీస్కి అందరినీ ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేసి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. మన అపోహలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏది పాటించాలి ఏది పాటించకూడదని అవగాహన కల్పించాము. అదేవిధంగా మనం బస్సులో ప్రయాణం సర్వీస్ చేస్తున్నప్పుడు అక్కడ నిబంధనలు ఏదైతే పాటించాలో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ప్రయాణికులతో ఏ విధంగా మెలగాలి, ఒకవేళ ప్రాబ్లం వచ్చినప్పుడు అది కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన పుర ప్రజలకి విజ్ఞప్తి చేయడం ఏమనగా, ప్రతి ఒక్కరూ మాస్క్ లేకుండా ప్రయాణం చేయకూడదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వారు స్ట్రిక్ట్గా ఫాలో చేయమని చెప్పి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అందరూ మాస్క్ లేనిదే ప్రయాణం చేయడం మానేసేయండి. అదేవిధంగా బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ కొద్దిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, క్యూ పద్ధతి పాటిస్తూ, అందరికీ ఆరోగ్యపరంగా ఉండాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎక్కువ రద్దీ ప్లేసులు ఏదైతే ఉన్నాయో అక్కడంతా మేము బస్సులు పెంచడం జరుగుతుందండి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని అందరూ మెలగవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా మేము ఈ సర్వీసులు కూడా పెంచడం జరిగిందండి. పోయిన వారం 28 సర్వీసులు నడిపేవాళ్ళమండి, ఇప్పుడు దాదాపు 45 సర్వీసుల దాకా నడుపుతున్నామండి. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ కూడా 4 సర్వీసులు ఆపరేట్ చేస్తున్నామండి. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది.